నిందితులని తోడు ఉంచుకుంటే వాళ్ళు భయంతో మారిపోతారు. మామూలుగా నిందితులు అన్నటువంటి వాళ్ళు ఇక్కడ కొత్తగా చెప్పేది ఏముండదు కదా, వాళ్ళు కూడా నేరాభియోగం ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళే. అట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదేంటి, సాక్షి అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు ఏమైనా చూపించారా ఆధారాలు? సాయి గారు, అదే అంటే ఈ కేసు మొత్తం కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగింది ఏంటి అంటే కనుక ఏ ఒక్క సాక్షి కూడా ముందుకు వచ్చి మమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇట్లా బయ ప్రాంతాలకు లోన్ చేస్తున్నారు సాక్ష్యం చెప్పకుండా ఉండడానికి అని చెప్పి ఎవరు అఫిడవిట్ వేయలేదు అనేది మరి రెస్పాండెంట్ వాదన కింద కూడా మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాము. అదే ఈ రోజుకు కూడా అంటే మనలాంటి వ్యక్తులను కూడా ఆలోచించబోయే చేసేది ఏంటి అంటే కనుక అవును ఎవరు రాలేదు కదా ముందుకు వచ్చి అఫిడవిట్ వేయడానికి, మరి ఎలా ఈ యొక్క కేసు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు వీళ్ళు నిందితులుగా పిలువబడుతున్న వీళ్ళు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అన్నదే మేజర్ ప్రశ్న సాయి గారు. అయితే దీనికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన అడ్వకేట్స్ కొన్ని సైటేషన్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది సాయి గారు. ఒక వ్యక్తి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి బెయిల్ క్యాన్సిలేషన్ చేయాలి అని అంటే కనుక ఏ ఏ అంశాలని మనము పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి, అయితే ఈ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు అనే అంశంతో పాటుగా ఎవరైతే గనక బెయిల్ మీద రిలీజ్ అయిన వ్యక్తి ఉన్నాడో అతని యొక్క కండక్ట్, క్యారెక్టరు, స్టాండింగ్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈ మూడు అంశాలని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్స్ ఇవ్వడం జరిగింది సాయి గారు. సో వాటిల్లో కొన్ని డెసిషన్స్ కూడా మరి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన అడ్వకేట్స్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ బెయిల్ మీద రిలీజ్ అయిన వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, అతను ఏ విధంగా మలుచుకుంటున్నాడు, అతని యొక్క ఎంటైర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒకవేళ ఆ విధంగా ఎవరైతే గనక ఈ వ్యక్తి యొక్క కండక్ట్ ప్రవర్తన మరి సాక్షులు ప్రభావితం చేసేదిగా ఉంది, ఆ విధంగా చెయ్యగలడు, ఆ స్థానంలో ఉన్నాడు అని అనుకుంటే ఈ విధంగా బెయిల్ క్యాన్సిలేషన్ కి ఇది ప్రధానమైన గ్రౌండ్ కింద కూడా తీసుకోవచ్చు అని చెప్పి కూడా కొన్ని సైటేషన్స్ ఉన్నాయి సాయి గారు. అయితే అవే ఫ్యాక్ట్స్ ఈ కేసుకి అప్లై అయితే అని చెప్పి మాత్రం నేను చెప్పట్లేదు సాయి గారు. అయితే సైటేషన్ అంటే కనుక కేసు టు కేసు మరి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మన సైటేషన్ అంటే కనుక మనకి ఆ యొక్క పారాగ్రాఫ్ లో ఏది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద మాత్రమే మనకి అర్థం చేసుకోవాలి. దాన్ని కన్సర్న్డ్ జడ్జి వారు ఎంతవరకు తీసుకుంటారు, దాన్ని కన్సిడర్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం సాయి గారు. కాకపోతే కేవలం ఏ ఒక్క సాక్షి కూడా ముందుకు వచ్చి అఫిడవిట్ ఫైల్ చేయలేదు కాబట్టి ఈ కేసు వేగ్గా ఉంది, అసలు న్యాయ ధర్మాసనం ముందు విచారణ యోగ్యం కాదు అని అనుకోవడానికి మాత్రం ముమ్మాటికి అర్థం లేదు సాయి గారు. సార్, సాయి గారు ఇంకొక విషయం దీంట్లో మన నరేష్ గారు చెప్పినట్టు పిటిషనర్ కాండక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు పిటిషనర్ ఎవరు, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఎంపీగా ఉన్నారు, ఆయన రోజు చేసే రచ్చబండ కార్యక్రమాలు ఏంటి, ఆయన మీద మోపినటువంటి అభియోగం ఏంటి, సెడిషన్ దేశద్రోహం కేసు మోపబడింది ఆయన మీద, ఆయన చేసే పనులు ఏంటి, అవి కాండక్ట్, ఆయన మీద ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఉందా, సిబిఐ కేసులు ఉన్నాయా, అవి కూడా చూస్తారండి ముందు. అన్నిటికంటే ముందు అది చూసినాకనే ఇవి చూస్తారు. సో ఖచ్చితంగా ఈరోజు బెట్టింగ్లు నేను ఎందుకు జరిగినాయండి, ఆయన ఇంటర్నేషనల్ కాక్ ఫెస్టివల్ ఫెడరేషన్ దాన్ని ఓపెన్ చేసి రేపు ఏషియా గేమ్స్లో ఆయన పాల్గొబోతున్నారు రఘురామకృష్ణరాజు గారు. సో అందువల్ల బెట్టింగ్లు అనేది నన్ను ఎందుకు వచ్చినాయి, ఆయనే స్టార్ట్ చేశారు అవి, రైట్, దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా రఘురామకృష్ణరాజు గారు బెయిల్ క్యాన్సిలేషన్ చేయమని చెప్పి పిటిషన్ వేసుకుంటే కనుక సరిపోయేది. అంటే అతని క్యారెక్టర్ గానీ అతని కండక్ట్ గానీ అతను చేసే ఏవైతే కనుక ఇవన్నీ ఉన్నాయో ఆ చేసి ఉండి దాన్ని కూడా కన్సర్న్ కోర్టు ముందు సబ్మిట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అన్నమాట. ఎందుకంటే నిన్న రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కౌన్సిల్స్ వాదం చూసినట్లయితే కనుక మనం ఎవరైతే కనుక విజయసాయి రెడ్డి గారి అడ్వకేట్స్ కానీ లేదంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్గ్యూ చేసిన అడ్వకేట్స్ కానీ ఆర్గ్యుమెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లాగా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే విధంగా ఎందుకు ఆ మాట అనాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కనుక నిజంగా రఘురామకృష్ణరాజు గారు చూస్తున్నావు అంటే ఇటువంటి పరిస్థితి చూస్తున్నట్టు కనుక ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేసేయడానికి ముమ్మాటికి కూడా అంటే ఆయన ఏదైతే కనుక ప్రిన్సిపల్ పడ్డాడో అదే ప్రిన్సిపల్ మనకు కూడా అప్లై అవుతుంది కదా. సో ఆ విధంగా కూడా బెయిల్ క్యాన్సిలేషన్ ఇస్తూ ఉంటే కనుక అది కూడా పర్ఫెక్ట్ గ్రౌండ్ అవుతుండే కదా. అది చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అసలు ఈ వివాదం అనేటువంటిది వాళ్ళు చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తారు దీంట్లో కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు కూడా వాళ్ళు చేయలేదు,
అదే థర్డ్ పార్టీ వాడేదో చేశాడని చెప్పి ఇంకోడు నువ్వు కూడా అదే చేయంటే వాడు ఆయన చేసిందే తప్పు అని మనం చెప్తుంటే ఆయన చేసిందే తప్పు ఆయన ఒక రాజకీయ వెండేటతో వస్తున్నాడు అని చెప్పి చెప్తుంటే మళ్ళీ మీరు ఎందుకు వేయలేదని మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారేంటండి మీరు ఆయన చేసేదే రాజకీయమైన ప్రయోజనాల కోసం చేస్తున్నాడు అది తప్పుడు పద్ధతి అని మేము ఆర్గ్యూ చేస్తుంటే ఒక పక్కన మీరు ఎందుకు వేయలేదు అదే పిటిషన్ అని చెప్పి మీరు అడగడం ఎంత ఆశ్చర్యంగా ఉందండి అది అవును ప్రవర్తన ఉందని అంటే ఎవరు వేయాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేయాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేసిందండి 2017 లో వేసింది దాన్ని డిస్మిస్ చేశారు వేయకుండా ఏం లేదు ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆల్రెడీ వేసింది సిబిఐ రోల్ ఏంటి దీంట్లో చేయలేదండి ఎవరు చేయలేదు చేయలేదు అది మన రాష్ట్రానికి రాండి మీరు పశ్చిమ బెంగాల్ కలకత్తాలు కాదు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ కాండక్ట్ ఆఫ్ ది పిటిషనర్ చూడండి ఇక్కడ రాజకీయ పరిణామాలు చూడండి ఆయన రాజకీయ కోణం చూడండి ఆయన రోజు చేసేటువంటి జిమ్మిక్కులు చూడండి కామెడీలు చూడండి ఆయన బెట్టింగ్లు చూడండి 2014-19 మధ్యలో ఎక్కడున్నాడు ఆయన కోడి పందాలు వేసుకుంటున్నాడు భీమవరంలో ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన దానికి ఆయన చేసేటువంటి రాజకీయ క్రీడ ఆయన వెనకాల ఒక ఒక ప్రముఖ ప్రతిపక్ష పార్టీ ప్రజాక్షేత్రంలో లేకుండా ప్రజల్లో ఉండేదాన్ని ఒక్క మాట ఇవాళ కరెక్టే అలాంటి కండక్ట్ ఉందని తెలిసినా మీరు ఎలా టికెట్ ఇచ్చినట్టు టికెట్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ప్రవర్తనలోకి వస్తాడని తెలియదండి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది విచారించినప్పుడు ఆయన చేసుకున్నది ఇదే అంతకుముందు కోడి పందాలు వేసుకున్నాడని మీకు తెలియదు మరి ఆయన వేసుకుని ఇప్పుడు ఆయన హైకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసి ఉంటాడు కోడి పందాలకు పర్మిషన్ ఇవ్వండి అది జీవహింస కింద రాదు కాబట్టి మాకు పర్మిషన్ ఇండి ఆ రోజు నుంచి కాక్ ఫైట్ అనేది ఒక ఇది వచ్చింది కోడి పందాలను ఇంగ్లీష్లో ఎవరంటే మా హైకోర్టులోనే డిఫైన్ చేశారు కాక్ ఫైట్ అని అర్థమైందా ఈరోజు అది ఇంటర్నేషనల్ గేమ్గా తీసుకెళ్తున్నాడు ఆయన దానికి ప్రెసిడెంట్ అవుతున్నాడు ఆయన రేపు ఏషియా గేమ్స్కి రేపు ప్రిపేర్ అవుతున్నారు ఈ లోపల ఇవన్నీ ఆయన ప్రచారంలో రాగాలి కాబట్టి ఈ బెట్టింగ్లు గిట్టింగ్లు ఆయన ఇది కాబట్టి ఆయన దాన్ని కాపాడుకున్న దానికి చేసుకున్నటువంటి ఒక చిన్న ఒక రాజకీయ క్రీడ అంతేగాని దీంట్లో ఏమి ఆయనకి తెలుసు దీంట్లో ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు ప్రజలందరికీ తెలుసు ఒక రాజకీయ పార్టీకి ఆయన బలిపశువయ్యాడు ఆయన వెనకాలండి ఆడిస్తున్నాడు ఆయన ఆడుతున్నాడు అంతే దాడు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ప్రజాక్షేత్రంలో లేని వాళ్ళంతా కూడా ఈ విధంగా కోర్టుల్లో ఈ విధంగా వేసుకోవడం ఒక రెండు ఆర్గ్యుమెంట్స్ లో ఈ విషయాన్ని పెట్టారా ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ లో అన్ని విషయాలు చెప్పారండి ఆయన కాండక్ట్ గురించి చెప్పారు ఆయన మీద ఉన్న కేసుల గురించి చెప్పారు ఆయన ఇంతకుముందు ఏం చేస్తున్నారని చెప్పారు ఎవరు బీ ఫామ్ ఇచ్చింది చెప్పారు ఆయన నడవడికి చెప్పారు ఆయన ఎప్పుడెప్పుడు ఏం చేసింది ఆయన మీద ఉన్న అభియోగాలు చెప్పారు ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు ఆయన వెనకాల ఎవరెవరు ఉన్నారు ఆయన మాట్లాడిన ఎవరెవరితో ఏ ఛానల్తో ఎంతంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు ఏమేమి మాట్లాడారు అనేది కూడా మొత్తం రికార్డు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది రిటర్న్ ఆర్గ్యుమెంట్లో కంప్లీట్ హిస్టరీ ఉందండి ఆయన రైట్ కోటేశ్వరరావు గారు రైట్ ఫైనల్గా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ లేకపోతే కేసు పెట్టినటువంటి ప్రభుత్వం కానీ రఘురామ కృష్ణరాజు గారి బెయిల్ రద్దు చేయమని ఎందుకంటే ఆయన మీద పెట్టింది మామూలు కేసు కాదు దేశద్రోహం కేసు మీద బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మరింత దేశద్రోహానికి పాల్పడే అవకాశాలు ఉంటాయి కనుక ఆ కేసు బనాయించినటువంటి వాళ్ళు ఎందుకని బెయిల్ రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేయలేదు అనేటువంటి ప్రశ్న నేను చెప్తాను సార్ ఒకసారి ఆడ ఆగితే నేను చెప్తాను కోటేశ్వరరావు గారు ఒకసారి నేను చెప్తాను ఒక్క నిమిషం ఇక్కడే ఒక్క నిమిషం క్లారిఫై చేస్తాను చెప్దురు కానీ థర్డ్ పార్టీ గురించి వదిలేద్దాం కేసుతో సంబంధం లేని వదిలేద్దాం దేశద్రోహం అంతటి తీవ్రమైనటువంటి ఆరోపణ చేసి ఆయన బెయిల్ మీద ఉన్నారు ఎందుకని కేసు పెట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వం ఏజెన్సీనా అది ఎంఈటీ రైట్ వాళ్ళు ఎందుకని అడగలేదు అది నా సూ ప్రశ్న సార్ దానికి నేను జవాబు చెప్తానండి రైట్ చెప్పండి రఘురామకృష్ణరాజు గారు అసలు బెయిల్ కండిషన్సే ఇంకా కూడా కంప్లైంట్ చేయాలి ఆయన ఇంకా కూడా బెయిల్ కండిషన్ కంప్లైంట్ చేయాలి మొన్నే సుప్రీంకోర్టుకి అప్లై చేసుకొని ఎక్స్టెన్షన్ కోసం అడిగితే అది బాండ్ ఏంటంటే తీసుకోమని చెప్పి చెప్పారు 2-3 రోజుల క్రితమే జరిగింది అది ఆ బెయిల్ కండిషన్ అనేది ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నట్టుగా రిలీజ్ అయినట్టుగా అఫీషియల్గా ఇప్పుడు డిక్లేర్ చేశారు 3-4 రోజుల క్రితమే డిక్లేర్ చేశారు అది తెలుసుకోవాలి మీరు
ఆయన అసలు బెయిల్ కండిషన్సే ఆయన పాటించకుండా ఆయన పాటికి ఆయన మిలిటరీ హాస్పిటల్ నుంచి వెనకాల నుంచి విమానం ఎక్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయారు ఆయన. అప్పటి వరకు ఆయన రిలీజ్ ఆర్డర్ పొందలేదు. దాన్ని ఒప్పుకుంది కదా సుప్రీం కోర్టు ఇవ్వాలి. ఇప్పుడు ఆచరణలో పెట్టమని కూడా చెప్పింది. అదే అండి, అదే ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు పోయి లోయర్ కోర్టు విచారణ చేస్తారు. లోయర్ కోర్టు 9 పేజీల ఆర్డర్ రాసింది, మీరు అపోహల్లో ఉన్నారు రఘురామకృష్ణరాజు, మీరు అపోహల్లో ఉన్నారు, మీరు రిలీజ్ అయినట్టు అనుకుంటున్నారు, మీరు ఇంకా రిలీజ్ కాలేదు, ఇది బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోండి అని చెప్పి ఒక టైం ఇస్తే నేను అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక ఇది తెచ్చుకున్నాడు. ఇప్పుడు రిలీజ్ ఆర్డర్ ఇష్యూ అయిందో లేదో తెలియదు 2-3 రోజుల్లో. అప్పుడు అప్పుడు రిలీజ్ ఆర్డర్ వస్తుంది ఆయనకి, అప్పుడు బెయిల్ మీద ఉన్న బెయిల్ వచ్చినట్టుగా అనుకోవాలి. అంతేగాని ఇప్పటి వరకు ఆయనకి బెయిల్ వచ్చినట్టుగా మేము అనుకోవట్లేదండి. అది తెలుసుకోవాలి ప్రజలకి, సామాన్యులకి ఇవన్నీ తెలియవు కదండి లీగల్ ఇష్యూస్. నేను అనేది ఆయనకి బెయిల్ వచ్చిందా లేకపోతే ఇప్పుడు 4 రోజుల క్రితం వచ్చిందా 3 రోజుల క్రితం వచ్చిందా అని కాదు. మీరు చెప్తున్నటువంటి అంటే ఆయన బెయిల్ రాకుండానే ఇన్ని వ్యవహారాలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువరించినటువంటి అభ్యంతరం ఏంటి? అది ఖచ్చితంగా వస్తుందండి, ఇప్పుడు డ్యూ కోర్స్ లో వస్తుంది అది. ఇప్పుడు ఇంకా ఆయన రిలీజ్ అయ్యాడా లేదా, రిలీజ్ ఆర్డర్ వచ్చిందా లేదా కూడా కన్ఫర్మ్ కాలేదు. అసలు బెయిల్ వచ్చిందా అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడండి. ఆయన బెయిల్ కండిషన్స్ అన్ని వైలేట్ చేసి రిలీజ్ కాకుండా వెళ్ళిపోయాడు ఆయన. అదేనండి, అందుకనే అది ఎందుకని మీరు సవాల్ ఇక్కడే ఇప్పుడే అదే మీరు తప్పుతో పట్టిస్తున్నారు. ఎవరు తప్పుతో మాట మాట ఒకటి ఒక్క మాట ఒక్క మాట ప్రజల్ని ఎలా తప్పుదో పట్టిస్తు ఒక్క మాట చెప్తాను వినండి చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ఉంటే సుప్రీంకోర్టు మొన్న తీవ్రంగా మందలించాలి, అలా అప్లికేషన్ పెట్టారు, దీన్ని కన్సిడర్ చేయండి అన్నారు. అంటే కింద కోర్టు ఆర్డర్ని అసలు ఇది వీళ్ళ పాయింట్నే కన్సిడర్ చేయలేదు అసలు. అక్కడ ఆ టైంలోనైనా ప్రభుత్వం వైపు నుండినో లేకపోతే ఏసీబీ వైపు నుండినో సిబిఐ సిఐడి వైపు నుండినో వాదన వినిపించి ఉండాలి కదా. ఈయన అసలు మీదేమీ లేదు, మీరు ఎలా అంటే అలా అని